టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే నాకు బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడడంతో మరో రెండు గంటల్లో ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి ఇప్పుడిప్పుడే మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది ఈ జిల్లాల వాళ్ళు ఎవరైనా దూర ప్రయాణం చేయాలనుకుంటే కనుక సో మళ్ళీ మీరు పోన్ చేసుకోవడం మంచిది అయితే ఏ జిల్లాలో పడబోతున్నాయి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పసాగా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం నా యొక్క ఏపీకి సంబంధించి వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే అయితే అప్డేట్ కి సంబంధించి ఇప్పుడు ఇప్పుడే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ రెయిన్ ఇన్ ఏపీ నెక్స్ట్ త్రీ డేస్ అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ కు అలర్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పేసి హెచ్చరించారు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పేసి హెచ్చరించారు ఈశాన్య రుతుపవనాలు శనివారం నుండి ప్రారంభం కావడంతో భారతదేశం అంతటా వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందన్నారు పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతం మీదుగా ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పేసి అధికారులైతే తెలిపారు సింత్రాంగ్ తుఫాన్ ఎఫెక్ట్తో ఇప్పటికే మన దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే ముఖ్యంగా బంగ్లాదేశ్పై సింత్రాంగ్ తుఫాన్ అనేది పంజాబ్ విసిరింది దాదాపు పదకొండు మంది మృతివాత పడ్డారు అదేవిధంగా అస్సాం పశ్చిమ బెంగాల్ మేఘాలయ మిజోరం రాష్ట్రాల మీదుగా కూడా జోరుగా వర్షాలు అయితే పడుతున్నాయి ఈ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వరదలు అయితే ముంచెత్తుతున్నాయి ప్రజలను నిత్యం అలర్ట్ చేస్తూ అక్కడి అధికారులు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు అలాగే ఇక్కడ మనకు చూసుకున్న ట్లయితే నేటి నుండి కోస్తా ఆంధ్ర యానంలో ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు ఆదివారం రాయలసీమతో పాటు కేరళ తమిళనాడు పుదుచ్చేరి కారైకాల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు సో సాధారణంగా ఈశాన్య ఋతుపవనాల సమయంలో కోస్తాంధ్రలో మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఒక మిల్లీమీటరు రాయలసీమలో చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై మూడు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది నైరుతి రుతుపవనాల కంటే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడుతున్నాయని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు వీటి ఎఫెక్ట్ దక్షిణ కోస్తాంధ్ర తమిళనాడు రాష్ట్రాలపై ఎక్కువగా అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు సాధారణంగా ఈ సీజన్లో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కనీసం మూడు తుఫాన్లు అయితే ఏర్పడుతుండగా ఈసారి అంతకుమించి తుఫానులు అయితే ఏర్పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కోస్తా ఆంధ్ర యానంలో ఉరుములతో మెరుపులతో భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి అలాగే మనం చూసుకున్నట్లయితే తమిళనాడు పుదుచ్చేరి సో ఈ ప్రాంతాల్లో కూడా అయితే వర్షాలు అయితే ఉండబోతున్నాయి అయితే మనకు తమిళనాడులో వర్షం ఉంటే కనుక నెల్లూరు డిస్టిక్ అలాగే మనకు తిరుపతి జిల్లా సో ఈ జిల్లాల్లో చాలా వరకు ప్రకాశం జిల్లా సో ఈ జిల్లాల్లో చాలా వరకు వర్షాలు అయితే కురవబోతున్నాయండి అయితే దీనికి సంబంధించి ఇప్పుడే అక్కడ వాతావరణం కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది సోసేపట్లో అక్కడైతే వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే ఈ వర్షాలు మనకు మూడు రోజుల పాటు అయితే ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ అధికారులు అయితే చెబుతున్నారు అండి సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు సో జాగ్రత్తగా ఉండండి ప్రజలు సో ఎక్కడైనా దూరం ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక సో మీరు మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేసుకోండి వర్షాలు తగ్గిన తర్వాత మీరు వెళ్ళడం మంచిది సో మనకు మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మంచి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాతావరణానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్